गाइस वेलकम बैक टू माय चैनल रम्या स्लाइस ऑफ लाइफ नेनु रम्या सो इवाल्टि वीडियो चेसी ओक अनारकली कुर्ती हॉल अंडी कुनी अनारकली कुर्तीस अयिते तेप्पिचानु नेनु अमेज़न नुंची अमेज़न लो अयिते सेल रन अवुतुंदी चाला मंची अफोर्डबल प्राइस कि अयिते दोरुकुतायी प्रोडक्ट्स अन्नी कूडानी ओकवेळ एदैना रिक्वायरमेंट उंडी पर्चेस चेसुकोवालनुकुंटे ओकसारी अमेज़न याप अयिते चेक चेयंडी अंड ई अनारकली कुर्तीस एंटंटे एक्कुव बॉडी टाइप्स कि अयिते सेट अवुतायंडी स्पेशली मन इंडियन बॉडी टाइप्स की हार्ट ग्लास बॉडी शेप और लेकपोते पियर बॉडी शेप उंडे वाळ्ळकि चाला बागुंटायी ई अनारकली कुर्तीस ఒక బ్యాలెన్స్ లుక్ అయితే క్రియేట్ చేస్తుంది అండ్ ఇది ఏంటంటే కొంచెం గ్రాండ్ లుక్ ఏదైనా స్పెషల్ అవుట్ఫిట్స్ అది వేసుకోవాలన్నా స్పెషల్ గా కనిపించాలన్నా ఈ అనార్కలీ కుర్తీస్ చాలా బాగుంటాయి ఇవాల ఈ వీడియోలో చూపించే ప్రొడక్ట్స్ అన్ని కూడా కొంచెం స్పెషల్ గా ఏదైనా అకేషన్స్ కి వేసుకోవడానికి బాగుండేలాగా తీసుకున్నాను అలాని పార్టీ వేర్ అట్లాని కాదండి బట్ ఏదైనా స్పెషల్ అకేషన్స్ అప్పుడు చిన్న చిన్న వాటికి అది వేసుకోవడానికి బాగుండే టైప్ ఆఫ్ అనార్కలీ కుర్తీస్ తీసుకున్నాను ఇవి రెగ్యులర్ గా వేసుకున్నా క్యాజువల్ గా వేసుకున్నా ఎలా వేసుకున్నా సరే కూడా మంచి లుక్ అనేది క్రియేట్ చేస్తాయి స్పెషల్ గా రెడీ అయ్యాము అనిపిచేలా ఉంటాయండి ఈ అవుట్ఫిట్స్ అండ్ ఈ అనార్కలీ టైప్ ఆఫ్ అవుట్ఫిట్స్ మీద ఏంటంటే ఎట్లాంటి టైప్ ఆఫ్ బాటమ్స్ అన్న సెట్ అవుతాయి ప్లాజో ప్యాంట్స్ స్ట్రైట్ కట్ ప్యాంట్స్ లెగ్గిన్స్ అన్ని టైప్ ఆఫ్ బాటమ్స్ సెట్ అవుతాయి అండ్ ఈ అనార్కలీ టైప్ ఆఫ్ కుర్తీస్ బాటమ్ వేసుకోకుండా కుర్తీ ఫ్రాక్ లా వేసుకున్నా సరే కూడా బాగుంటుందండి మంచి లుక్ వస్తాయి సో విదౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో ఇదొచ్చేసి ఫస్ట్ కుర్తీ అండి కలర్ అయితే చాలా బాగుంది మంచి ఎలిగెంట్ కలర్ ఇదొచ్చేసి ఫ్రమ్ బ్రాండ్ యస్ గ్యాలరీస్ లోవి కుర్తీస్ చాలా బాగుంటాయండి ఎస్పెషల్లీ అనార్కలీ టైప్ ఆఫ్ కుర్తీస్ కి ఏంటంటే ఫ్లేయర్ చాలా ఎక్కువ వస్తుంది కింద బాటమ్ పార్ట్ కి ఇదేంటంటే డిఫరెంట్ ప్యాటర్న్ లో వచ్చింది నాకైతే భలే నచ్చిందండి స్లీవ్ ప్యాటర్న్ కూడా డిఫరెంట్ గా వచ్చింది కొంచెం 3/4 స్లీవ్స్ లాగా వచ్చి బుట్ట చేతుల్లాగా వచ్చాయి అండ్ నెక్ దగ్గర ప్యాటర్న్ అది కూడా చాలా బాగా నచ్చింది सो कमिंग टू द कुर्ती इतना मन की पैनल शेप लागा वच्चिंदी अंड पैनल दग्गर एंटंटे इला कर्व्स लागा वच्चिंदी रेग्युलर पैटर्न स्ट्रेट गा काकुंडा इला कर्व्स लागा वच्चिंदी मोत्तम अंतानी चाला मंची लुक वच्चिंदी अला कर्व्स रावडं वल्ल अंड इक्कड अंटिचिन इक्कड स्टिच चेसिन पैनल एंटंटे इला मन की बांदिनी स्टाइल लो वच्चिंदी सेंटर लो अंता बटन्स वच्चि बटन्स किंद इला मुव्वल लागा वच्चिंदी साउंड वस्तुंदी इवि भले साउंड वस्तुन्नायि अंड इक्कड़ मन की पैनल लो एला अयिते बांदिनी क्लॉथ तो स्टिच चेसारो स्लीव्स अदे पैटर्न क्लॉथ तो वच्चायि अंड किंद बॉर्डर कूडा इट्ला मन की फ्रिल्स लागा वच्ची अदि कूडा इट्लागा बांदिनी स्टाइल ला वच्चिंदी मिगिलिन फैब्रिक अंता कूडा मन की इट्लागा सिंपल प्रिंट अयिते वच्चिंदंडी इट्लागा ग्रे अंड ब्लैक रेड कलर लो मन की मोत्तम प्रिंट अयिते वच्चिंदी क्लॉथ पैना मोत्तम अंता रिपीटेड प्रिंट लागा वच्चिंदी स्लीव पैटर्न डिफरेंट गा उंदी అండ్ కింద కూడా డిఫరెంట్ గా అనిపిస్తుంది నాకు ఇట్లా ప్లీట్స్ అది రావడం వల్ల అండ్ ఇక్కడ ఈ ప్లీట్స్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ కూడా మనకి ఇట్లాగా పైపింగ్ చేశారు ఈ పైపింగ్ చేయడం వల్ల కూడా అడిషనల్ లుక్ అయితే యాడ్ అయ్యింది ఈ కుర్తీకి ఇది ఏంటంటే ప్యూర్ సాఫ్ట్ కాటన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అండి దీనికి లైనింగ్ అయితే ఏం రాలేదు బట్ నాకైతే ట్రాన్స్పరెంట్ గా ఏం అనిపించలేదు గేర్ కూడా చాలా ఎక్కువ వచ్చిందండి ఈ యష్ గ్యాలరీ కుర్తీస్ కి ఏంటంటే మనకి కొంచెం గేర్ ఈ ఫ్లేయర్ ఎక్కువ వస్తుంది మనకి బాటమ్ అండ్ ఇది వచ్చేసి అంబ్రెల్లా కట్ అండి అనార్కలీ స్టైల్ యోక్ పార్ట్ అండ్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్ గా వచ్చింది కింద ఫ్రాక్ పార్ట్ ఏంటంటే మనకి అంబ్రెల్లా స్టైల్ లా వచ్చింది అంబ్రెల్లా టైప్ ఆఫ్ స్టైల్ కట్ లో వచ్చి ఇట్లా ఫ్రాక్ ఇలా అనార్కలీ ఫ్రాక్ లా వచ్చింది క్యాజువల్ వేర్ కి స్పెషల్ గా వేసుకుని బయట కది వెళ్ళినప్పుడు వేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుందండి ఇది ఏదైనా మీరు రెడ్ కలర్ ప్లాజో ప్యాంట్ తో గానీ రెడ్ కలర్ లెగ్గింగ్ తో గానీ పేర్ అప్ చేయొచ్చు ఈ కుర్తీని వైట్ కూడా వేసుకోవచ్చు బట్ రెడ్ బాగుంటుందండి ग्रीन्स पैन यूजुअली रेड कलर चाला बागुंटुंदी दीन पैन चूस्तेने मनकु तेलुस्तुंदि कदंडी बटन अनेदि एंत हाइलाइट अयि कनबडुतुंदो सो रेड कलर लेगिन अयिते चाला बागुंटुंदी इदि वच्चेसि नेक्स्ट वन इदि कूडा कोंचेम डिफरेंट पैटर्न लो उन्नदे तीसुकुन्नानु इट्ला मनकि लेयर्स किंद वस्तुंदि अंड इदि कूडा गेर बागा वच्चिंदंडि मरी एक्कुव कादु गानी मंचि गेरे वच्चिंदि दीनिकि कूडानि इदि एंटंटे मनकि యోక్ పార్ట్ అండ్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్ గా వచ్చిందండి యోక్ పార్ట్ ఏంటంటే ఇట్లాగా సింపుల్ గా హై కాలర్ లాగా వచ్చి ఇక్కడ స్లిట్ లాగా వచ్చింది అండ్ ఇక్కడ అంతా షో బటన్స్ వచ్చాయండి ఈ బటన్స్ ఏమీ ఓపెన్ అవ్వవు వుడెన్ బటన్స్ షో బటన్స్ వచ్చాయి యోక్ పార్ట్ పైన అంతని కింద ఫ్రాక్ పార్ట్ ఏంటంటే ఇక్కడ మనకి ఇట్లాగా చిన్న చిన్న ఫ్రిల్స్ వచ్చి స్టార్ట్ అయ్యిందండి ఫ్రాక్ పార్ట్ అండ్ ఇది లేయర్స్ లాగా వచ్చింది మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఫ్రిల్స్ వచ్చి ఇక్కడ నుంచి ఇంకో లేయర్ స్టార్ట్ అయ్యింది అండ్ కింద కూడా ఇంకో లేయర్ వచ్చి ఇంకో లేయర్ స్టార్ట్ అయ్యింది మొత్తం మనకి 3 స్టెప్స్ కింద వచ్చిందండి ఇక్కడ మొత్తం ఫ్రిల్స్ లాగా వచ్చి మోడల్ అయితే డిఫరెంట్ గా ఉంది ఇదేంటంటే మనకి కొంచెం రయాన్ విస్కాస్ టైప్ ఫ్లోయీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది ప్రింట్ కూడా చాలా క్లాసీ ఉందండి మంచి సెటిల్ కలర్ మంచి డీసెంట్ గా ఉంది ఇదేంటంటే లైట్ పింక్ పైన మనకి ఇట్లాగా హెవీ ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది స్లీవ్స్ వచ్చేసి మనకి ఇట్లాగా 3/4 స్లీవ్స్ వస్తాయి
ఫ్యాబ్రిక్ వచ్చి రేయాన్ విస్కోస్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ మంచి ఫ్లోయీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అండి చాలా సాఫ్ట్ గా ఉంది ఫ్యాబ్రిక్ వాష్ చేసిన సరే కూడా బాగుంటుందండి ఇట్లాంటివి తొందర పాడవవు ఇట్లా రేయాన్ విస్కోస్ టైప్ అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది వీటికి లైనింగ్ అయితే ఏం రాలేదండి ట్రాన్స్పరెంట్ గా కూడా అనిపించలేదు భలే స్టైలిష్ గా ఉందండి ఇది ఇది కూడా మనం వైట్ లెగ్గిన్ పైన పేర్ అప్ చేస్తే చాలా బాగుంటుంది సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ ఇది నేను సైజ్ స్మాల్ ఇవన్నీ కూడా నేను సైజ్ స్మాల్ తీసుకున్నాను ఎక్స్ట్రా స్మాల్ లేదు నాకు కొంచెం వేస్ట్ దగ్గర లూజ్ అయిందండి కొంచెం సైజ్ చేయించుకోవాలి వెనకాల డాట్స్ వేయించుకుంటే సరిపోతాయి నాకు ఇవి సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ ఇది కూడా ఫ్రమ్ బ్రాండ్ యష్ గ్యాలరీస్ అండి ఇది కూడా బాగుంది మంచి అంగరక స్టైల్లో వచ్చి స్లీవ్ ప్యాటర్న్స్ డిఫరెంట్ గా వచ్చాయి సో స్లీవ్స్ వచ్చేసి ఇట్లాగా రఫుల్ స్లీవ్స్ లాగా వచ్చాయి 3x4 స్లీవ్స్ వచ్చాయి పైనంతా ఇట్లా ప్లెయిన్ వచ్చి కిందన మనకి ఇట్లాగా చిన్న బార్డర్ లాగా వచ్చి బార్డర్ దగ్గర నుంచి ఇట్లాగా రఫుల్ స్లీవ్స్ లాగా వచ్చాయి ఇట్లా బెల్ స్లీవ్స్ లాగా వచ్చాయండి స్లీవ్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ ఇదేంటంటే మనకి అంగరక స్టైల్లో వచ్చింది ఇట్లా అంగరక స్టైల్ వచ్చింది యాక్చువల్లీ ఇది ఓపెన్ అవ్వట్లేదండి స్టిచ్ చేసేసారు మొత్తం పైనుంచి కిందకి ఇట్లా అంగరక స్టైల్లా వచ్చింది యాక్ పార్ట్ అండ్ ఫ్రాక్ పార్ట్ రెండూ సెపరేట్ గా వచ్చాయి పైన యాక్ పార్ట్ దగ్గర ఇట్లా అంగరక స్టైల్ లాగా వచ్చి కింద కూడా ఇలా ఫ్రాక్ పార్ట్ అంబ్రెల్లా కట్ స్టైల్ లాగా వచ్చింది బట్ ఏంటంటే ఇక్కడ ఇలాగ బార్డర్ యాడ్ చేశారు ఆ బార్డర్ ఇట్లా సైడ్ కి అంగరక స్టైల్ లో యాడ్ చేయడం వల్ల అంగరక కుర్తీ అనిపిస్తుంది అంతే జస్ట్ నార్మల్ అనార్కలి కుర్తీకి ఇట్లాగా ఈ బార్డర్స్ అంగరక స్టైల్లో యాడ్ చేసి ఇక్కడ థ్రెడ్స్ ఇచ్చారండి సైడ్ ను టై చేసుకోవడానికి వైట్ పైన మనకి మంచి లావెండర్ కలర్ చాలా మంచి కాంబినేషన్ అండి మొత్తం అంతా ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది సింపుల్ వీ నెక్ వచ్చింది ఇట్లాగా స్లీవ్స్ ప్యాటర్న్ అయితే డిఫరెంట్ గా అనిపించాయి నాకు చాలా బాగుందండి స్లీవ్స్ ప్యాటర్న్ అండ్ కింద ఫ్రాక్ పార్ట్ కి కూడా మనకి ఫ్రాక్ పార్ట్ కి కింద బార్డర్ వచ్చింది ఇది కూడా మనకి రేయాన్ విస్కాస్ టైప్ ఫ్లోయీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది లైనింగ్ అయితే ఏం రాలేదు ట్రాన్స్పరెంట్ గా కూడా అనిపించలేదండి అండ్ కింద గేర్ అయితే చాలా ఎక్కువ వచ్చింది ఇది నేను యష్ గ్యాలరీస్ బ్రాండ్ నుంచి తీసుకున్నాను యష్ గ్యాలరీస్ లో యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ గేర్ చాలా ఫ్లేయర్ చాలా ఎక్కువ వస్తుంది వీటికి అండ్ ఈ అనార్కలీ టైప్ ఆఫ్ కుర్తీస్ చాలా బాగుంటాయండి ఈ బ్రాండ్ లో మంచి డిజైన్స్ ఉంటాయి డిఫరెంట్ స్టైల్లో ఉంటాయి డిజైన్స్ రెగ్యులర్ ప్యాటర్న్ లో కాకుండా మంచి స్టైల్స్ అవైలబుల్ గా ఉంటాయి సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ కలర్ అండ్ స్లీవ్ ప్యాటర్న్ అయితే చాలా బాగుందండి ఈ కుర్తీది సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి ఫ్రమ్ బ్రాండ్ రంగిత రంగిత కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్రాండ్ అండి రీసెంట్ టైమ్స్ లో చాలా బాగుంటున్నాయి ఇందులో కూడా కుర్తీస్ క్వాలిటీ అండ్ మొత్తం ఫినిష్ అంతా కూడా చాలా బాగుంటుంది అండ్ వీటికి కూడా చాలా ఎక్కువ ఫ్లేవర్ వస్తుంది ఇది కలర్ అండ్ ప్యాటర్న్ కూడా చాలా బాగుందండి ఇది నాకు చాలా నచ్చింది ఈ కుర్తీ సో కమింగ్ టు ద కుర్తీ ఇట్లా సింపుల్ అనార్కలి కుర్తీ అండి ఫ్రాక్ పార్ట్ అండ్ యాక్ పార్ట్ సెపరేట్ గా వస్తుంది కింద అంతా మనకి కలీజ్ వస్తాయండి మొత్తం అంతా ఇట్లా కలీజ్ స్టైల్లో వస్తాయి ఫుల్ కలీజ్ వచ్చి వస్తుంది మనకి అండ్ యాక్ పార్ట్ దగ్గర వచ్చేసి సింపుల్ రౌండ్ నెక్ వచ్చి ఇక్కడ ఇట్లాగా ఎగ్ లైక్ ఓఎల్ షేప్ లో మనకి ప్యానెల్ అయితే యాడ్ చేశారు ప్యానెల్ పైన డిఫరెంట్ క్లాత్ ప్యాటర్న్ తో ఇట్లాగా ప్యానెల్ దగ్గర క్లాత్ యాడ్ చేసి దాని చుట్టూరా మనకి ఇక్కడ ఇలాగా గోటాపట్టి వర్క్ ఇచ్చారు డిఫరెంట్ గా ఉందండి ఈ గోటాపట్టి వర్క్ ఇట్లా సిల్వర్ కలర్ లో వచ్చి ఇట్లాగా వచ్చింది అండ్ స్లీవ్స్ ఎడ్జ్ లో కూడా మనకి ఇక్కడ ఏదైతే ప్యానెల్ కలర్ క్లాత్ వచ్చిందో దాంతో బార్డర్ లాగా ఇచ్చి ఇక్కడ అంతా మనకి ఇలాగా ఇచ్చారు సేమ్ కింద కూడా బార్డర్ ఇట్లా టూ బార్డర్స్ లాగా ఇచ్చి పై బార్డర్ దగ్గర కింద బార్డర్ దగ్గర పైన కింద కూడా ఇట్లా మొత్తం మనకి ఇలా ఇచ్చారండి గోటాపట్టి డీటెయిలింగ్ అండ్ మిగిలిన క్లాత్ పైన వచ్చిన ఈ ప్రింట్ డీటెయిలింగ్ కూడా చాలా బాగుంది మంచి క్లాసీ కలర్ అండ్ క్లాసీ ప్రింట్ అండి చాలా ఎలిగెంట్ గా అండ్ స్టైలిష్ గా అనిపిస్తాము ఇట్లాంటి ప్రింట్స్ అండ్ ఫ్యాబ్రిక్స్ యూజ్ చేస్తేని ఇది కూడా రెడ్ కలర్ లెగిన్ తో చాలా బాగుంటుంది లేదంటే యూ కెన్ గో ఫర్ వైట్ కలర్ లెగిన్ ఆల్సో అండి వైట్ కూడా బాగుంటుంది రెడ్ కూడా లైక్ మంచి డిఫరెంట్ లుక్ అయితే ఇస్తుందండి మీరు కావాలంటే రెడ్ కలర్ లెగిన్ వేసుకుని రెడ్ కలర్ దుప్పటాతో కూడా పేరప్ చేసుకోవచ్చు కంప్లీట్ సెట్ లాగా కంప్లీట్ లుక్ క్రియేట్ చేయాలంటే దుప్పటా వేసుకుని కొంచెం జుమ్కా టైప్ ఆఫ్ పెట్టుకుంటే ఇట్లాంటి అనార్కలి టైప్ వాటిపైన మంచి ఒక ఎథ్నిక్ వేర్ లుక్ అనేది వస్తుందండి మనకి అండ్ యూ హ్యావ్ టు పేర్ ఇట్ విత్ జుట్టీస్ వేసుకుని ఇవన్నీ ఇట్లా జుమ్కాస్ అండ్ దుప్పటాతో పేరప్ చేస్తే మంచి ఎథ్నిక్ లుక్ అయితే వస్తుందండి ఫెస్టివ్ అండ్ స్పెషల్ లుక్ వస్తుంది ప్రతి అవుట్ఫిట్ ని మనం అన్ని అకేషన్స్ కి వేసుకోవచ్చు మనం ఎలా స్టైల్ చేస్తామనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుందండి మనం ఏ అకేషన్ కి వేసుకుంటున్నామని చెప్పి సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ ఇట్లా 3x4 స్లీవ్స్ వచ్చాయి దీనికి లైనింగ్ అయితే ఏం రాలేదండి ప్యూర్ కాటన్ సాఫ్ట్ ప్యూర్ కాటన్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ లైనింగ్ అయితే ఏం రాలేదండి దీనికి
ఇది కూడా ఫ్రమ్ బ్రాండ్ ఎష్ గ్యాలరీస్. ఎక్కువ ఎష్ గ్యాలరీ నుంచే తీసుకున్నాను. నాకు అనార్కలీ టైప్ ఆఫ్ ఫ్రాక్స్ ఏంటంటే ఈ రంగీత బ్రాండ్ అండ్ ఎష్ గ్యాలరీస్ చాలా ఇష్టం అండి. బాగుంటాయి, మంచి లుక్ ఉంటాయి, క్వాలిటీ బాగుంటుంది అండ్ గేర్ కూడా ఎక్కువ వస్తుంది. అనార్కలీ టైప్ ఆఫ్ కుర్తీస్ ఎప్పుడు కూడా ఎంత గేర్ ఉంటే అంత మంచి లుక్ వస్తుందండి మనకి. సో కమింగ్ టు ద కుర్తీ, ఇట్లాగా పైన కింద డిఫరెంట్ సేమ్ కలర్ బట్ డిఫరెంట్ ప్యాటర్న్ క్లాత్ తో యోక్ పార్ట్ అండ్ ఫ్రాక్ పార్ట్ వచ్చింది. ఇట్లా యోక్ పార్ట్ పేరు ఏంటంటే సింపుల్ ప్రింట్, చిన్న చిన్న ఫ్లవర్స్ ప్రింట్ వచ్చింది. స్లీవ్స్ వచ్చేసి మనకి కింద ఫ్రాక్ ఏ కలర్ అయితే వచ్చిందో ఆ కలర్ ఆ ప్యాటర్న్ ప్రింట్ తో మనకి స్లీవ్స్ వచ్చాయి. అండ్ స్లీవ్స్ కూడా ఇది కొంచెం డిఫరెంట్ గా అనిపించింది అండి నాకు. ఇట్లా మనకి ఇలా డిఫరెంట్ ప్యాటర్న్ మనకి ఫ్రాక్ పార్ట్ ఏదైతే కలర్ ఉందో ఆ కలర్ తో వచ్చింది స్లీవ్స్. అండ్ పైన ఏంటంటే యోక్ పార్ట్ పైన ఏ కలర్ అయితే ఉందో అది ఇలా చిన్న బార్డర్ లాగా యాడ్ చేశారు స్లీవ్స్ కి పైన. అంటే ఇక్కడ షోల్డర్ పైన ఇట్లా వన్ లైన్ లాగా వస్తుందండి, సింపుల్ సింగిల్ ఇలా బార్డర్ లాగా. డిఫరెంట్ గా అనిపించాయి, స్లీవ్ ప్యాటర్న్ అట్లా రావడము. ఇట్లా హై కాలర్ వచ్చి ఇక్కడంతా మనకి ఇలాగా పైపింగ్ వస్తుందండి, పింక్ కలర్ తో పైపింగ్ వచ్చి క్లాత్ బటన్స్ వస్తాయి మనకి. అండ్ యోక్ పార్ట్ ఏంటంటే మనకి సింపుల్ అంబ్రిల్లా కట్ స్టైల్లో వచ్చి వేరే డిఫరెంట్ ప్యాటర్న్ ప్రింట్ వచ్చింది దీనిపైన అంతని. అండ్ కిందన మనకి ఇట్లాగా లోపల పింక్ కలర్ దాంతో బార్డర్ లాగా ఇచ్చారు. ఇదేంటంటే వెనక్కి తిరగబడినప్పుడు చాలా బాగా కనబడుతుందండి, మంచి లుక్ వస్తుంది చూడడానికి నడుస్తున్నప్పుడు, అది బాగుంటుంది లుక్ కుర్తీది. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. దీన్ని మీరు ఇట్లాంటి పింక్ కలర్ లెగిన్ పైన పేరప్ చేసి పింక్ కలర్ దుప్పటా వేస్తే చాలా బాగుంటుంది. ఆర్ యూ కెన్ పేర్ ఇట్ విత్ వైట్ కలర్ లెగిన్ ఆల్సో. వైట్ కలర్ లెగిన్ అనేది యూనివర్సల్ అండి, మోస్ట్ ఆఫ్ ద కుర్తీస్ పైన మ్యాచ్ అయిపోతుంది వైట్ కలర్ బాటమ్ అనేది. బీచ్ స్ట్రైట్ కట్ ప్యాంట్ లెగిన్ ఏదన్నా సరే కూడా ఈ వైట్ కలర్ ఎక్కువ వాటిపైన మ్యాచ్ అవుతుంది. సో ఏ లెగిన్ వేసుకోవాలి అని కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు సింప్లీ పికప్ వైట్ అండ్ వేసుకోండి. వైట్ మోస్ట్లీ అన్నిటిపైన సెట్ అవుతుంది, అన్లెస్ అండ్ అంటిల్ అది బేజ్ కలర్ ఆర్ లేకపోతే కొంచెం వైట్ షేడ్స్ లో వచ్చే దానిపైన అయితే తప్ప మిగిలిన అన్ని టైప్స్ దాని మీద వైట్ కలర్ లెగిన్ చాలా బాగా సెట్ అవుతుందండి. సో ఇది వచ్చేసి లాస్ట్ వన్. ఇది కూడా ప్యూర్ సాఫ్ట్ కాటన్ అండి, లైనింగ్ అయితే ఏం రాలేదు అండ్ నాకు ట్రాన్స్పరెంట్ గా కూడా ఏం అనిపించలేదు. లుక్ వైజ్ అయితే చాలా బాగుందండి ఈ కుర్తీ. సో గైస్ చూసారు కదండి నా వీడియో, హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే అవైలబుల్ గా ఉంటాయండి. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. ప్రతి ప్రోడక్ట్ యొక్క ఇండివిజువల్ లింక్ అవైలబుల్ గా ఉంటుంది అండ్ మై హాల్ స్టోర్ లింక్ అని చెప్పి ఒక లింక్ ఉంటుందండి. ఆ లింక్ పైన కానీ మీరు వీటికి క్లిక్ చేస్తే విత్ ప్రైజెస్ అండ్ ఇమేజెస్ ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్స్ అన్ని కూడా ఓపెన్ అవుతాయి. అందులో మీకు ఏదైనా ప్రొడక్ట్ నచ్చి పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయడం అంతే, అది డైరెక్ట్ గా అమెజాన్ లో ఓపెన్ అవుతుంది. యాజ్ యూజువల్ మీరు అమెజాన్ లో ఎలా అయితే పర్చేస్ చేస్తారో అలా పర్చేస్ చేసుకోవడం అంతే. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ ని ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బాయ్.